ప్రేమైనటువంటి సంగమా ఒక చిన్న పాటతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకుందాం నేను సౌదరి విజయ కలిసి పాడతాము మరి ఎంత బాగా రికార్డ్ చేస్తాం తెలియదు కానీ ఒక చిన్న పాట పాడిన తర్వాత మన యొక్క ప్రకటన గ్రంథ వ్యాఖ్యానానికి మనము చేరుకుందాం అందులో కలిసి పాడం తెలిసిన పాట పాత పాట హాలే థ్యాంక్ యూ జీజన్ థ్యాంక్ యూ सर्वसृष्टि के कर्ता पुनीवे सर्वशक्तिमहुड़ा पुनीवे निज नी एक मदानम नेचेतुनु निन्ने आरादिल च स्तुतिन्तुनु सर्वसृष्टि के कर्ता पुनीवे సర్వ మత్తుడావు నీవే నీ ప్రేమ గానం నే చేతును నిన్నే ఆరాధిల్తి స్తుతిం చల ఆహా ఆహా గ్లోరియస్ సంఘ సభ్యులకు అలాగనే మరి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నామంన మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఆశ్చర్య రీతిగా దగ్గరగా తొమ్మిది అధ్యాయాలు ప్రకటన గ్రంథం నుంచి నేర్చుకున్నాం ప్రకటన గ్రంథన గ్రంథ వ్యాఖ్యానంలో పది పదకొండు అధ్యాయులు నేర్చుకున్న పోవచ్చున్నాం ఈరోజు దానికి ముందు వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం సమస్త మహిమకు ఘనతకు అర్హుడను మా తండ్రి నీ ఘనమ నామకు విలాది విల స్తోత్రముల స్థుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా ఈ సమయంలో నీ వాక్యము నీ ప్రకటన గ్రంథమును నేను ప్రభా విశుద్ధీకరించబోచుండగా నీ ఆత్మతో నన్ను నింపి ప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నా మాటలు రాణించి మాట్లాడుతున్న నాకును వినే బిడలకును మరి జ్ఞానోదయం కలుగు చేయమని ప్రభా వీటి ద్వారా అనేకులు ప్రభా ఆశీర్వదింపబడినట్లు కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె దేవ్నామానికి మరొకసారి మహిమ గాక దేవుడు ఆశ్చర్యకరుడు మనం కాచి కాపాడుతున్నాడు ఈ అంత్య దినలో చాలా ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఇది నేను మొదటిసారిగా చెప్పడం కాదు అనేక సంవత్సరాల నుంచి అంటే మరి యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను ఈ ప్రకటన గ్రంథము రాసినప్పటి నుంచి ఈ గ్రంథము మరి అనేకుల ద్వారా విశదీకరించబడుచున్నది అది నేర్పించబడుచున్నది చాలామంది గొప్ప విద్వాంసులు పండితులు దీన్ని చెబుతూ వస్తున్నారు ఆయా సమయాల్లో జరిగినటువంటి విషయాలను కొన్నిసార్లు సరిచూ చూసుకుంటూ చెప్తూ వచ్చారు అయితే మనమున్నటువంటి ఈ సమయము చాలా ప్రాముఖ్యమైన సమయం ఎందుకంటే జరగవలసినటువంటి చాలా విషయాలు జరిగిపోట మనము చూసాము విన్నాము ఇంకా అయిపోయాయి ఆఖరి గడియలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఈ కనబడే సమయంలో నేర్చుకునేటం మనకు చాలా అవసరం ఏంటంటే యేసుప్రభు వారు త్వరగా వచ్చి తన సంఘాన్ని తీసుకువెళ్తారని తీసుకు వెళ్ళిన తర్వాత జరిగే విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం గత రెండు మరి సెషన్స్ నుంచి కూడా గతసారి ఏం నేర్చుకున్నామంటే మరి ఆఖరుగా మూడు బూరలు ఊదబోనప్పుడు మరి ఆ యొక్క ఆకాశంలో ఎగురుచినటువంటి దేవత ఏమన్నాడు అయ్యో 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 ఈ వచ్చే మరి మూడు దూతలు బూరలు ఊదలన ఊదినప్పుడు జరగబోయే సంఘటన చాలా విషాదకరమని చెబుతూ వచ్చాడు దాంట్లో రెండు నేర్చుకున్నాం ఏంటంటే మొదట మిడతల దండు రావడం అది విపరీతమైనటువంటి మిడతలు మామూలుగా మనం చూసే మిడతలు కాదు ఐదు నెలలు మనుషులను బాధిస్తాయని ఆ బాధతో మనుషులు బాధపడినా దేవుని తట్టు తిరగకుండా దేవుని దీష్ దూషిస్తూ వచ్చాయని రెండవది అంటే ఆరో దూత బోర ఊదినప్పుడు మరి రెండు కో ఇరవై కోట్లు రెండు కోట్లు కాదు ఇరవై కోట్ల మంది సైనికులు లేకపోతే గుర్రపు రౌతులు గుర్రముల మీద వస్తున్నట్లు వారు మరి ఆ గుర్రములు వారు రౌతులు పక్కన పెడితే గుర్రాలే మనుషులను బాధ పెడుతున్నట్లు వాటికి సింహం వంటి ముఖాలు కోరలు ఉన్నట్లు తోకలు పాములు అని ఉన్నట్లు మరి మనుషులను విపరీతంగా బాధపడినప్పుడు మనుషుల బాధ భరించలేక ఎంతో కష్టపడుచు అయినా దేవునిని ఆశ్రయించిన వారు కాదు మనిషికి ఉన్నటువంటి ఒక ఒక విపరీతమైన బుద్ధి ఇది దేవునిని ఆశ్రయించేటంటే వారు తమ సొంత జ్ఞానాన్ని ఆశ్రయిస్తుంటారు ఎలాగ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు క్షమిస్తాడేమో అని ఆశించరు ఇవి జరిగిన విషయాలు గత తొమ్మిది అధ్యాయాల వరకు నేర్చుకున్నాం ఆరవ దూత బోర ఊదినప్పుడు జరిగిన విషయాలు అయిపోయింది అయితే ఇప్పుడు ఏడవ దూత బోర ఊదాలి అయితే ఏడవ దూత బోర ఊదే ముందు కొన్ని ప్రత్యేకమైన సంఘటనలను దేవుడు యోహానుకు చూపిస్తున్నాడు ఇవి జరగవలసిన సంఘటనలో భాగంలో కాదు కానీ మనము వీటిలో కొన్ని నేర్చుకోనవలసిన విషయాలు ఉన్నాయి అయితే ఇవి ఈ విషయాలు కొన్ని యోహానుకు నేర్పించడానికి దాని ద్వారా మనకు నేర్పించడానికి ఆయన కొన్ని సంఘటనలు చూపిస్తున్నాడు ఇది మనం పదో అధ్యాయంలో నేర్చుకునబోతున్నాం కాబట్టి ఈ సమయంలో మనం పదో అధ్యాయము చూస్తాము నడండి పదవ అధ్యాయము వచనం ప్రకటన గ్రంథము పది ఒకటి బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సుండెను ఆయన ముఖము సూర్యబింబం వల్లి వలెను ఆయన పాదములు స్తంభములు వలెను ఉండెను ఒక విధంగా చూస్తుంటే ఈ యొక్క దూతలో ఏసుక్రీస్తు యొక్క వర్ణనలు కనబడుతున్నాయి అయితే ఇక్కడ దూత అని వ్రాయబడింది కాబట్టి మనం దూతని తీసుకుందాం ఎందుకంటే మరి ముఖము సూర్యుని వల్ల కనబడుతుంది అంటే బలిష్టమైన దూతని అయితే ఏసుక్రీస్తుని ఇంకా మనం అటువంటి రూపంలో చూడలేదంటే బలిష్ఠుడు కానీ అలా చూడలేదు అయితే కొన్ని లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి అంటే దూతలలో కూడా రకరకమైన దూతలు ఉంటారని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేర్చుకునే సబ్జెక్ట్ కాదు ప్రధాన దూతలు ఉంటారు తర్వాత దూతలు ఉంటారు దానికి తక్కువ దూతలు దూతలుంటారు దూతలాగున్నటువంటి సరాపులు కెరూబులు వారందరూ ఉంటారు వారి వారి అంతస్తుల ప్రకారంగా వారు కార్యాలు జరిగిస్తూ ఉంటారు అయితే ఈయన బలిష్ఠుడు ఇక్కడ ఈయన ఎలాగున్నాడంటే ఆయన ఒక కాలు మరి ముందుకు వెళ్దాం ముందుకు తెలిసి అక్కడ నేర్చుకుందాం రెండవ వచనం ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి మూడవచనము సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఊరుములు వాటి శబ్దములు పలికిను ముందుకు నేర్చుకుందాం రే నాలుగవచనం కూడా ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము వింటిని హాలెలుయా ఇక్కడ ఈయన ఈ యొక్క దూత చేతు చిన్న పుస్తకం ఉంది అయితే ఆయన నిలబడే స్టైల్ ఉందంటే ఒక కాళము సముద్రం మీద వేసాడు మరొక కాళ్యము భూమిదేసి మరి చాలా ఎత్తుగా కనబడుచున్నాడని నేను అనుకుంటున్నాను గొప్ప అని చెప్పాడు కాబట్టి బలిష్టమైన వాడని చెప్పాడు కాబట్టి అయితే చేతిలో పుస్తకం ఉంది అయితే అలాగ అటువంటి పరిస్థితిలో మనం నాలుగోచనం ఏం చూసుకుని నేర్చుకున్నామంటే అయితే ఈయన సింహం వలె గర్జించినట్టు గొప్ప శబ్దంతో ఆర్భటించాడు మరి ఎంత గట్టిగా ఆర్భాటించాడో తెలియదు సింహపు గర్జన మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఒకవేళ కిలోమీటర్ దూరంలో అంత కిలోమీటర్ దూరంలో సింహం గర్జించినప్పుడు మన గుండె దడదడం అంటుంది కొన్నిసార్లు కనీసం అర కిలోమీటర్ తప్పకుండా అంటుంది అంత విపరీతమైనటువంటి గర్జన చేస్తుంది సింహం ఆ యొక్క మరి అరణ్యాల్లో సింహ గర్జన విన్నప్పుడు జంతువులు పారిపోతుంటాయి ఇటు అటు కూడా సాధారణంగా వేటాడేటప్పుడు గర్జి గర్జించదు సింహము అయితే ఎప్పుడైతే ఫోన్ చేసి ఆనందంగా ఉంటుందో ఆ సమయంలో గర్జిస్తుంది సింహం అది దాని పక్కన పెట్టుకుందా ఇంపార్టెంట్ కాదు అయితే ఆయన ఆర్పాటించినప్పుడు ఏం జరిగింది ఏడు ఉరుములు వాటి వాటి శబ్దాలు పొరికాయి ఉరుములు వలొచ్చాయి వచ్చాయి అయితే దాంట్లో స్పష్టమైనటువంటి మెసేజ్ ఉంది అయితే జరిగిన విషయం ఏంటంటే మన ప్రవక్త అయినటువంటి యోహాను రాయడానికి ప్రయత్నం చేశాడండి అయితే ఏమొచ్చింది పరలోక నుంచి ఒక శబ్ద స్వరం వచ్చింది రాయొద్దు మనందరికీ ఒక ప్రశ్న రావాలి నాకైతే వస్తుంది మీ సంగతి తెలియదు ఏమై ఉండొచ్చు ఆ ఏడు ఏడు ఏంటో అని ఎంతో తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉండాలి ఉంది అయితే ఇప్పటి వరకు దాని గురించి ఎవరు చెప్పటం జరగలేదు మనకు తెలియదు యోహానికి తెలిసినటువంటి ఒక్క విషయం గత మనుషులలో ఒక్క మనిషికే తెలిసినటువంటి ఒక్క విషయము మరి లోకం ఎవరికి తెలియనిటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకసారి పావులు గారిని గుర్తు చేసుకుందాం ఆయన పరలోక దర్శనం మరి వెళ్ళినట్టుగా క చెప్తూ ఉంటాడు అక్కడ మనుష్యులు పలుకకూడని విషయాలను చూశానంటాడు అవి ఏమిటో ప్రశ్నలు వస్తుంటాయి అయితే మనది అవి మనకి ఇప్పుడు తెలియవు కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం పరలోకం వెళతామో అప్పుడు నేర్చుకుంటాము అర్థం చేసుకుంటాం కాబట్టి ఉరుముల గురించి మనం ఇంకా మాట్లాడుకునే పని లేదు హాలలుయ అయితే తప్పకుండా పరలోకం వెళ్ళాలనేటువంటి ఆశ మనకు ఉండాలండి ఆమె ముందుకు వెళ్దాము ఇప్పుడు ప్రకటన గ్రంథము పదో అధ్యాయము ఐదో ఆలోచన చూసుకుందాం మరియు సముద్రము మీదను భూమి మీదను ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడిచేయి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించచ్చున వానికి వాని తోడు ఒట్ అని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవచనం ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన చేస్తున్నాడండి ఈ దూత ఈ ప్రకటన చేసే ముందు ఏం చేస్తున్నాడు భూమి అందులో ఉన్న వాటివి సముద్రము అందులో ఉన్న వాటివి ఇవన్నిటిని గూర్చి కూడా మరి మరి వాటి పేరుతో ఆయన ఆ తోడు అని ఒట్టు పెట్టుకున్నాడు ఇక ఆలస్యం ఉండదు అది ఇది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఇక ఆలస్యము ఉండదు ఉండనే ఉండదు అయితే ఏమంటున్నాడు ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను ఇది చాలా ముఖ్యమైన ప్రకటన ఏమి సమాప్తమవుతుంది అంటే అంతము అయిపోతుందన్నమాట దగ్గరగా మనం ముందు విన్న రీతిగా ఐదవ దూత బోర ఊదినప్పుడు మహాశ్రమ ఏడవ దూత బోర ఊదినప్పుడు కూడా మహాశ్రమ దాని తర్వాత మరి ఆరవ దూత తర్వాత ఏడవ దూత సమయంలో ఒక మహాశ్రమ కూడా రాబోతుంది అయితే అవి ఏమి చెప్పబడంతా కూడా సమాప్తమైపోతుంది అని చెప్తూ వచ్చాడు ఈయన అది మరి మనము ముందుకు నోటి అర్థం చేసుకుందాం ఎనిమిదో వచనం అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొని చెప్పి చెప్పుట వింటిని ఒక స్వరం వినపడింది దానికి నువ్వు వెళ్ళి వ్యూహాన్తో ఏం చెప్పాడంటే ఆ దూత చేతిలో ఉన్నటువంటి పుస్తకం తీసుకో తర్వాత మరి అప్పుడు వ్యూహాన్ ఏం చేస్తాడో తొమ్మిదో వచనంలో చూసుకుందాం మనం నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నా కిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేము అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనివలే మధురంగా ఉండునని నాతో చెప్పాను పదవచనము అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనివలే మధురంగా ఉండెను కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను ఈ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అసలు ఏంటి పుస్తకం ఈ పుస్తకం తినివేయటం అంటే ఏమిటి అనే మాటను అర్థం చేసుకుందాం ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దూత రావడము మరి ఆర్భాటంతో చెప్పటము మరి ఈ లోకము ప్రవక్తలకు చెప్పబడినటువంటి సువార్త సమాప్తమగునని చెప్పటము లేదా చెప్పినవన్నీ అంతమైపోతాయని చెప్పటము ఈ దూత యొక్క ముఖ్య కారణమైంది అయితే చేతుల పుస్తకం ఉంది ఈ పుస్తకం తినివేయాలి ఆ తినివేయన్న మాటకుని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకము ఏమీ కాదు కానీ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ప్రవచన అంటే దేవుని యొక్క వాక్యము అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తారు మనకేం చెప్తారంటే మనుష్యుడు రొట్టె వలన మన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అంటే అది రొట్టె వంటిది తిన తినడానికి పనికి వస్తుంది అంటే ఆ రొట్టెలాగా లాగా ఉంటుంది ఏసుక్రీస్తు నేనే జీవాహారం అంటాడు ఆయనే వాక్యము ఆయనే జీవాహారం కాబట్టి ఇది కూడా ఒక ఆహారం అనమాట అయితే తిన్నప్పుడు నోటికి అది చాలా తీగా ఉందంటున్నాడు దాని అర్థం ఏంటంటే మనం వాక్యము చదివినప్పుడు అది మనం తింటూ ఉంటాం వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే దాని యొక్క లోపలి మాటలు అర్థమైనప్పుడు అంటే ప్రకటన గ్రంథము వంటి గ్రంథాలు అనేకమైనవి వాటిలో జరిగే విషయాలు తెలిసినప్పుడు మన మనస్సులో ఒక రకమైనటువంటి బాధ మన మనస్సులో ఒక రకమైన కష్టం వచ్చినప్పుడు కడుపులో ఎందుకు ఎందుకు ఇలా జరిగిపోతుంది ఎప్పుడు జరగపోతుంది ఎలాగ జరగపోతుంది అనేక ప్రశ్న వచ్చినప్పుడు అది ఒక చేదు వంటి అనుభవము మనం పొందుకుంటుంటాం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క యోహాను ఈ యొక్క పుస్తకమును తిన్నాడంటే ఆ మాటలను ఆయన గ్రహణము చేశాడు తన లోనికి అవి తన లోపలికి వెళ్ళిపోయినప్పుడు వెళుతున్నప్పుడు వినడానికి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అనుకుని బాగుందనిపించింది అయితే వాటికి పరిమాణము తెలిసినప్పుడు అవి చాలా భయంకరమైన విషయాలను తెలిసింది అప్పుడు అది చేదువలే ఏచుకేలకు కూడా ఇటువంటి అనుభూతి కలిగి ఉన్నాడు అతనికి కూడా ఒక పుస్తకం ఇవ్వబడింది ఏచుకేలు గ్రంథంలో ఉంటుంది అతను కూడా తిన్నప్పుడు నోటికి మధురంగా ఉంది అయితే కడుపుకు చేదుగా ఉందని అతడు కూడా చెప్తా ఉన్నాడు ఇక ముందుకు వెళదాం మనము ఇప్పుడు పదవ పద్ పదవ అధ్యాయము పదకొండు వచనం చూసుకుందాం అప్పుడు వారు అంటే ఆ పరలోకంలో ఉన్నవారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గుర్చీయు అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పి చాలా స్పష్టమైపోతుంది అప్పుడు మనకేంటంటే ఆ యొక్క పుస్తకము తిన్నప్పుడు అది నోటికి తీయగాను కడుపుకు చేదుగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న దైవ దైవ దేవదూతలు కావచ్చు పెద్దలు కావచ్చు మరి వారు ఏం చెప్తున్నారంటే నీవు జన ప్రజలను కూర్చియు జనములను కూర్చియు ఆయా భాషను మాట్లాడువానికి వచ్చి అనేక మంది రాజులను కూర్చు మరలా ప్రవచింప నాగత్యమని నాతో చెప్పారు అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలు ఇంకా వచ్చే విషయాలు ఉన్నావే ఎన్నికను ప్రవచిస్తావు రాస్తావు ఎందుకంటే అవి నీలోనికి పంపబడ్డాయి కాబట్టి అని చాలా స్పష్టము చేస్తున్నాయి ఈ మాటలు ముందుకు వెళ్దామండి పదకొండవ అధ్యాయం ఇప్పుడు మన పదో అధ్యాయం అయిపోయింది చిన్న అధ్యాయం ఈరోజు లెసన్ కొంచెం చిన్నదిగానే ఉండొచ్చు అయితే ఇప్పుడు పదకొండవ అధ్యాయానికి మనం ప్రవేశిస్తున్నాం ఇప్పుడు పదకొండవ అధ్యాయం మరొక సంఘటన ఇప్పుడు పదో అధ్యాయంలో ఒకటి సంఘటన చూసాం పదకొండవ అధ్యాయంలో ఇంకో సగటు ఇంకా ఏడవ బూర ఓదబడలేదు అంటే మహాకష్టము మళ్ళీ ఇంకా రాలేదు అయితే పగ పదకొండవ అధ్యాయంలో మరి ఒక సంఘటన కనబడుతుంది చూడండి ఒకటవ వచనము మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నా నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకీయబడేను వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణము కాలితో త్రొక్కుదురు ఇక్కడ కొంచెం ఆగుదాం కొన్ని విషయాలు చెప్తాను మీతోటి ఈ సంఘటన జరిగినప్పుడు లేకపోతే వ్యవహాన సమయంలో కానీ మనము జీవిస్తున్న ఈ రోజుల్లో కానీ యువన సమయంలో ఆలయం ఉండేది అయితే క్రీస్తు శకము డెబ్భై సంవత్సరంలో ఆలయం నాశనం అయిపోయింది దాని తర్వాత ఇప్పటి వరకు కూడా ఎరుశులేములో దేవుని ఆలయం లేదు సముల నాశనం అయిపోయింది అయితే అంత్య దినములలో యస్సు క్రీస్తు ప్రభు రాక మునుపు ఈ దేవ దేవాలయం కట్టబడాలి అంతేకాకుండా వచ్చే రోజులకు నేర్చుకుంటాం ఈ దేవాలయం కట్టబడిన తరువాతనే మరలా దేవునికి అంటే ఇస్రాయేలులు ఆరాధించు దేవునికి అంటే మన దేవుడు కూడా ఆ దేవుని పేరట మరలా బలి అర్పణ జరుగుతాయి ఈ దేవాలయం కట్టబడ్డానికి చాలా విషయాలు లోకంలో జరగాలండి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఈ దేవాలయం కట్టబడడం చాలా కష్టం కారణం ఏంటంటే ఎక్కడైతే దేవుని దేవాలయం ఉండేదో ఇస్రాయల్ దేశంలో అదే స్థానము మరి ఆ యొక్క ముస్లిం రాజులు వచ్చి మరి దాన్ని ఆక్రమించినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవాలయం రూపమాప లేక వేసి అదే స్థలంలో ఒక మాస్క్ మసీదు కట్టారు అది ఇప్పటి వరకు ఉంది ఒకటేమో మాస్క్ ఉంది అదే కాకుండా డోమ్ ఆఫ్ రాక్ అంటారు దాంట్లో ఆ డోమ్ అంటే గోపురము ఆ డోమ్ లోపల ఒక రాయి ఉంటుంది అదే రాయి మీద అబ్రహాము ఇస్సాక్ అని మనం అంటాం వారు ఇస్మాయిల్ను బలి అర్పించడానికి తీసుకెళ్ళాడు అని వారు అంటారు దాని చుట్టూ చక్కగా కట్టేసారు చాలా అందంగా ఉంటుంది బొమ్మ చూపిస్తాను మీరు చూసి ఉండవచ్చు బంగారంతో పొదిగి ఉన్నటువంటి గోపురం ఉంది పైన అది ఒకటి అది కాకుండా ఒక మస్జిద్ ఆ కొండ అంతటి మీద కట్టేశారు ఒక మస్జిద్ పక్కన ఉంటుంది ఈ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ ఒక పక్కన ఉంటుంది అది ఇప్పటి వరకు కూడా యొక్క ఫిలిస్తీన్ యొక్క మరి ఆధీనంలో ఉంటుంది ముస్లింస్ యొక్క ఆధీనంలో అయితే ఆ స్థలమునకు వెళ్ళి దేవాలయం కట్టాలంటే అది వీలుపడదు ఇస్రాయల్ దేశం ఇస్రాయెల్ యొక్క చేతుల్లో ఉంది ఒకవేళ వారు బలవంతం చేసి అక్కడ దేవాలయం కట్టడానికి ప్రయత్నం చేసిన చేయాలంటే ఆ వాటిని కొలగొట్టాలి కొలగొడితే ప్రపంచమంతా మరి రక్తదారులు అయిపోతాయి ఎందుకంటే ముస్లిం దేశస్తులు వారు చుట్టూ ఉన్నారు కదా వారు చూస్తూ వారు చేసిన పనికి ఊరుకుని ఉండరు ఇష్టం వచ్చినట్లుగా సమూల నాశనం అక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా మరి యుద్ధములు రకరకములు వంటివి జరగవచ్చు అని అంచనా అంతా చెప్తూ ఉంటారు మరి అటువంటి పరిస్థితుల్లో దేవాలయం ఎలా కనబడుతుంది ఇక్కడ చదివినప్పుడు ఏముంది యోహానుకు అక్కడ ఏమని చెప్పింది కొల కొలకర ఇచ్చి నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేయమంటున్నాడు ఎక్కడొచ్చింది అక్కడ లేదు కదా అంటే ఈ సమయానికెల్లా అంటే ఈ ఏడవ దూత బోర ఊదే సమయానికెల్లా దేవాలయం ఉంటుంది అంటే అంత్య దినాలలో ఈ దేవాలయం తప్పకుండా కట్టబడి ఉండాలి మరి ఎలా కట్టబడుతుంది అని చాలా ప్రశ్నలు మీకు రావచ్చు కొన్ని అంచనాలు మీకు చెప్తాను ఈ దేవాలయం కట్టబడే ముందు అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి ఇంగ్లీష్లో యాంటాయ్ క్రైస్ట్ అంటారు అది అంత్యక్రీస్తు అని కొంతమంది అంటారు లేకపోతే క్రీస్తు విరోధి అని చాలా స్పష్టంగా మనకు రాయబడి ఉంది యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అతను ఈ భూల్ మరి వచ్చి ఆ భూలోకం అంతటిని ఏలడానికి ప్రయత్నం చేసి ఏలతాడు అంటే దాని తన చేతిలో తీసుకుంటాడు ఆధీనం చేసుకుంటాడు ఆ సమయంలో ఏం చేస్తాడంటే ఈ ఇస్రాయేల్ దేశస్తులకును ముస్లిం దేశస్తులకు మధ్య ఒక శాంతి ఒప్పందము కలుగ చేస్తాడు ఈ శాంతి ఒప్పందము ఏడు సంవత్సరాల కోసం రాయబడి ఉంటుంది ఈ శాంతి ఒప్పందము అయిన తరువాత ఇస్రాయేల్కు ఆ మందిరం కట్టడానికి మరి పర్మిషన్ ఇవ్వబడుతుంది అది ఎలాగ జరుగుతుంది ఎలా చేస్తారు అని మనం ఆలోచిస్తే మన జ్ఞానానికి అందదు దానికి వివిధ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి మనుషులు ఆలోచిస్తున్నారు ఒక పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క టెంపుల్ మౌంట్ మనం చూసినట్లయితే మీకు ఒక చిత్రము చూపిస్తున్నాను ఈ చిత్రం జాగ్రత్తగా చూడండి దాంట్లో మరి మధ్యన కొంచెం ఎడం పక్కగా బంగారు మరి గోపురం ఉంది అదే డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు ఆ చిత్రంలో ఆ చిత్రము ఆ డోమ్ ఆఫ్ ద రాక్ కుడి పక్కకు అంటే మధ్యకు స్థలం ఖాళీగా ఉంది మరి ఇక్కడ చాలా స్పష్టంగా లేదైతే ఇంకా బాగా వచ్చేస్తే ఇంకొక గోపురం ఉంటుంది అది అల్ అక్సా మాస్క్ అంటారు తర్వాత ఆ కింద కనపడే గోడ వెస్ట్రన్ వాళ్ళ అయితే పశ్చిమ గోడ అక్కడే ఇస్రాయిలీలు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు అది ఆ గోడ ఒరిజినల్ అయితే మొదట ఉన్నటువంటి మందిరంలో మిగిలిపోయిన భాగం అని వారు నమ్ముతూ ఉంటారు బహుశా అది కావచ్చు అందుకే అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తారు మాకు అని ఎప్పుడు పంపిస్తావు అని ప్రార్థన చేస్తుంటారు ఇస్ ఇస్రాయేలులు యూదులు అయితే ఈ మధ్యాహ్నం ఇది ఈ మొత్తం స్థలం అంతా కూడా దగ్గరగా ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఉంటుంది మధ్యాహ్న స్థలం ఉంది ఆ స్థలం బహుశా కేటాయించి ఈ అంతక్రీస్తు ముస్లింలను ఇస్రాల్ని ఒప్పించి మీరందరూ శాంతియుక్తంగా ఉండాలంటే ఈ కేటాయించి ఇక్కడ మరి యూదులకు ఆ యొక్క దేవాలయం కట్టుకోవడానికి మనం తప్పకుండా స్థలం ఇవ్వాలి వారికి ఒక మార్గం ఏర్పడు వారు రావచ్చు మీ స్థలాలకి మీరు వెళ్ళొచ్చు వారి స్థలాలకు వారు వెళ్ళొచ్చు ఒకరి ఒకరు ఆటంక పడకూడదనే ఒక విషయాన్ని చెప్తాడు మరి ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ దీన్ని కొంచెం స్పష్టం అవడానికి ఇంకో పిక్చర్ చూపిస్తున్నాను చూడండి దీన్ని ఈస్ట్ గేట్ ఆర్ గోల్డెన్ గేట్ అంటారు అక్కడ మీకు రెండు ఆ లాదులు అంటే ఆర్చెస్ కనబడుతున్నాయి అది గోల్డెన్ అవి మూయబడినటువంటి గోడలు ఎందుకు మూసారంటే మా మెస్సాయ వచ్చినప్పుడు ఈ యొక్క ద్వారముల ద్వారానే వస్తాడు అని వారు ఇసారి చెప్పినప్పుడు ఈ ముస్లిం వాళ్ళు ఏం చేస్తారంటే మీ మెస్సాయ ఎక్కడ నుంచి వస్తాడు చూస్తామని మూసేసి ఇప్పటివరకు మూయబడి ఉన్నాయి అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనకి ఎలా రావాలో తెలుసు దాని దారి చూస్తూ ఆయనకి తెలుసు అయితే మీకు కనబడేది అది డోమ్ ఆఫ్ ద రాక్ అక్కడ ఉంది ఓకే ఇంకా ఇంకొక పిక్చర్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు రెండు ఒకటి నల్లగా ఉన్నటువంటి గోపురము దాని వెనక ఆ బంగారంగా ఉన్నటువంటి గోపురం కనపడుతుంది మీకు దగ్గర ఏదో పక్క పక్కన ఉన్నట్టు కనపడుతుంది అయితే ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఈ ఈ నల్లది కొంచెం చిన్నది ఆ వెనక ఉన్నది పెద్ద గోపురం రెండింటికి మధ్య స్థలం ఉంది ఆ స్థలంలోనే ఈ దేవాలయం ఇలాగ కట్టబడవచ్చని వారు చిత్రీకరించారు చూ చూపిస్తాను అది మీకు తర్వాత ఇప్పుడు చూడండి ఆ వ్యత్యాసం కనబడుతుంది ఇప్పుడు మీ కుడి పక్కన కనపడేది డోమ్ ఆఫ్ ద రాక్ ఎడమ పక్కన కనపడేది అలక్సా మాస్క్ ఇప్పుడుది మనం తూర్పు పక్క నుంచి చూస్తున్నాం తూర్పు గోడ పక్క నుంచి అక్కడ ఇప్పుడు రెండిటి మధ్య మీకు చాలా స్థలం కనపడుతుంది కదండి దాని మధ్యనే వారు దేవాలయం కడతారని వారు చెబుతూ ఉంటారు ఇప్పుడు అది ఎలాగుంటుందో ఒక చక్క ఒక నమూనా వారు తయారు చేశారు చూడండి డోమ్ ఆఫ్ ద రాక్ ఎడమ ప్రక్కన ఉంటే మరి కుడి ప్రక్కన దేవాలయం చాలా ఎత్తుగాను ఉన్నతంగానూ కడతారు వాళ్ళు వాళ్ళు చేసింది ఏదైనా గొప్పగా చేస్తారు దగ్గరగా మరి సులోమును కొట్టినటువంటి అంతస్తులు వాళ్ళు దాన్ని కట్టబోచున్నారు దాని తర్వాత భాగంలోని అల్ అక్స మోసుకుంటుంది దాన్ని కలిపిన పుస్ పిక్చర్ నా దగ్గర లేదు అయితే ఇలాగ దాన్ని కడతారు కట్టిన తర్వాత అప్పుడక్కట మరి వారు ఏం చేస్తారంటే బలులు అర్పిస్తూ ఉంటారు మొదట మూడున్నర సంవత్సరాలు కూడా వీళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు ఆ సమయంలో కొన్ని విషయాలు జరుగుతాయి ఆ విషయాల్లో కొన్ని విషయాలు జరుగుతాయి అయితే అక్కడ ఆ మరి వారు బలులు అర్పిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క దేవాలయపు ప్రాంగణాన్ని కొలవమని ఆ యోహాన్ చెప్పబడింది ఎందుకు కొలమన్నాడో నాకు తెలియదు నేను చెప్పలేను అయితే ఏదో అర్థం ఉంది దేవాలయాన్ని ప్రాంగణాన్ని అలాగే మనుషులను భక్తులను కూడా కొలమని లెక్కించమన్నాడు అయితే బయట ప్రాంగణము అది అన్యులకి ఇవ్వబడింది అంటే అక్కడ ముస్లింలు వాళ్ళు వారు వారి స్థలాలకు వచ్చి వారు వారు పని చేసుకుని వెళ్తుంటారు అయితే మూడున్నర సంవత్సరాలు జరిగిస్తూ ఉంటారు మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క అంత్యక్రీస్తు తన నిజస్వరూపం చూపించి వీరితో చేసిన ఒప్పందాన్ని ఆయన తగ్గొట్టేస్తాడు అంటే దాని అంతం చేసి వీరి మీద తిరగబడతాడు అంతేకాకుండా నేనే దేవుడు అని చెప్పుకుంటాడు ఆ విషయాలను మనము ఆ యొక్క అధ్యాయకులనప్పుడు ఇంకా స్పష్టంగా నేర్చుకుందాం అయితే ఈ యొక్క ఒప్పందము జరిగిన తర్వాత అంటే అంత్యక్రీస్తు తన స్థలంలోనికి వచ్చి రాజ్యం మొదలుపెట్టిన తర్వాత దానికి ముందు సంఘము ఎత్తబడి ఉంటుంది అంటే క్రైస్తవులు విశ్వాసులు నిజమైన వారు ఎత్తబడతారు విశ్వాసం లేకుండా సరిగా లేనిటువంటి క్రైస్తవులు విడిచిపెట్టబడతారు యూదులు ఇస్రాయలు కూడా ఉంటారు ఆ సమయంలో మరొక విషయం జరిగిపోతుందండి ఆ యొక్క అంచెక్రీస్తు మరి ఆ యొక్క దేశాన్ని పరిపాలి ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు మొదటి మూడున్నర సంవత్సరాలు ఒక ప్రత్యేకమైన విషయం జరుగుతుంది ఏంటంటే దేవుడు తన ఇద్దరు సాక్షులను పంపిస్తాడు ఆ మాట చదువుకుందాం పదకొండవ అధ్యాయం మూడవ వచనము నేను నా ఇద్దరు సాక్షులను అధికారం అధి సాక్షులకు అధికారం ఇచ్చదను వారు గోని పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు ప్రవచితురు వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు అని ఈ యొక్క చెప్పే మాట ఉందే వీటిని సరిగ్గా మీరు మూడు వందల అరవైతో మీరు విభాగిస్తే మూడున్నర సంవత్సరంలో లెక్క వస్తుంది అతను నలభై రెండు నెలల లెక్క వస్తుంది కిందకు వెళ్దాం వీరు భూలోకమునకు ప్రభువైన వాణి ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లును దీపస్తంభమునై ఉన్నారు వీరెవరో అంటే భూలోకమునకు ప్రభు అయిన వాణి ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లట అట దీపస్తంభమునై ఉన్నారు వీరెవరో వీరికి చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే వీరి గురించి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాం ఈ రెండు ఒలివల చెట్ల గురించి ఎక్కడో రాయబడిందంటే జక్కర్యా గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవచనం నుంచి చదువుకుందాం చూడండి రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కొమ్మరించు ఒక కొమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలను ఏమిటివ ఏమిటవని నేను అతని అడుగగా జక్కరియా అడిగినప్పుడు అతని దర్శనంలో పదమూడవచనము అతడు నాతో ఇవేమిటవని నీకు తెలియదా అనిను నా ఏలినవాడ నాకు తెలియదని అనగా పద్నాలుగు వచనం అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడూ యహోవా యొద్ద నిలుచు తైలము పోయి వారనై ఉన్నారు ఈ అంత్య దినములలో ఆ యొక్క క్రీస్తు విరోధి రాజ్యము చేసినప్పుడు వచ్చినటువంటి ఆ ఇద్దరు సాక్షులు వీరే వీరి గురించి ఇక్కడ ప్రవచించబడ్డాది వారు వచ్చారు ఎవరై ఉంటారు అని రకరకమైన ప్రశ్నలు వస్తుంటాయి దానికి రెండు రకాలుగా మనుషులు చెప్తుంటారు ఒకటి ఏం చెప్తారంటే మరణించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మన బైబిల్ ఇద్దరు పురుషులు మరణ వారి మరణాన్ని రుచి చూడలేదు ఎవరంటే మొదట ఆయన హానోకు రెండవ ఆయన ఏలియా వీరిద్దరు కూడా మరణాన్ని రుచి చూడలేదు కాబట్టి వారు మరణం రుచి చూడకుండా పరలోకంలో ఉన్నారు కాబట్టి దేవుడు వారినే పంపిస్తాడు అని ఒక ఆలోచన రెండవ ఆలోచన ఏంటంటే యేసు క్రీస్తు మరి ఆ యొక్క కొండ మీద మార్పు చెందినప్పుడు ఆ యొక్క కొండ మీద ఆయన మరి మార్పు చెందినప్పుడు ఇద్దరు మనుషులు వచ్చి ఆయనతో మాట్లాడతారు ఒకటేమో మోషే మరి ఇంకొక ఆయన ఏలియా సో ప్రభుతో మాట్లాడినటువంటి మోషేయు ఏలియాయు వస్తారని వారు చాలామంది చెప్తా ఉంటారు ఎక్కువ మంది ఆలోచన ఏంటంటే హానోకు ఇస్రాయిలీలకు మరి ఒక ప్రవక్తగా అప్పుడు రాలేడు ఎందుకంటే వారు ఆయనను లెక్కించకపోవచ్చు దానికి ఒక కారణం ఎందుకంటే హానోకు ఇస్రాయిలీలు ఇస్రాయిలుడు కాదు అయితే ఏలియా మాత్రము ఇస్రాయలుడు యూదుడు అలాగే మోషే కూడా వీరు తమ తమ సొంత ప్రవక్తలని నమ్ముతారు కాబట్టి వారినే దేవుడు పంపిస్తాడు అన్నట్లుగా మోషేయు ఏలియా అని నమ్ముతుంటారు వారు ఎవరైనా కావచ్చు ఎక్కువగా ఈ రెండవ దానినే ఎక్కువ మనుషులు నమ్ముతూ ఉంటారు అలాగే హానోకు ఏలియా కూడా కావచ్చు ఎవరైతే మనకేంటి వారు దేవుని సన్నిధి నుంచి వచ్చే మరి గొప్ప ప్రవక్తలు వారు ఏం చేస్తారంటే మూడున్నర సంవత్సరములు వారు ప్రవచన పలుకుతూ ఉంటారండి మూడున్నర సంవత్సరములు ప్రవచనం చెప్తూ ఉంటారు అయితే వారికి ప్రత్యేకమైనటువంటి పవర్ లేకపోతే అధికారం ఇవ్వబడిందండి అదేదో చూసుకుందాం చూడండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఎవడైనాను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనాను వారికి హాని ఉద్దేశించిన ఎడల ఆలాగున వాడు చంపబడవలను ఆలోచనము తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకు వారికి అధికారం కలదు మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైనటువంటి తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు ఈ రెండు విషయాల్లో రెండు మాటల్లో కొన్ని హింట్స్ కనబడుతున్నాయి వీరెవర ఉండొచ్చు ఎందుకంటే అగ్నిని రప్పించడానికి అధికారం వారికి ఉంది అయితే పాత నిబంధంలో ఎవరైనా ఒక మనుష్యుడు అగ్నిని రప్పించాడంటే భూమి మీదకి ఆయన ఒక్కడే ఏలియా ఏలియా ఒక్కడే భూమి మీదకి అగ్నికి రప్పించాడు తను పిలిచినప్పుడు అగ్ని రావడం మరి ఆ యొక్క అక్కడ పెట్టబడినటువంటి ఆ బలి పశువును సంపూర్ణంగా మరి తీసుకుపోవటం మనం చూస్తున్నాం అది ఏలియా కరెక్టు అయితే రెండో వ్యక్తి గురించి కొన్ని మాటలు ఇక్కడ కనబడుతున్నాయి ఏంటంటే వారు అంతేకాకుండా అదే మరి మరో అదే ఒక వ్యక్తి కూడా ఆకాశమును మరి మూసివేసి వర్షింపకుండా చేసిన వాడు కూడా ఏలియా సో తప్పకుండా ఆ వ్యక్తి ఏలియా అయి ఉంటాడని మనం అనుకోవచ్చు రెండో వ్యక్తి గురించి మరి ఒక్కొక్క హింట్ కనబడుతుంది ఇక్కడ ఏంటంటే వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం కాదు నీళ్లను రక్తముగా మార్చినటువంటి ఒకే ఒక మనుష్యుడు అది ఎవరు మోషే కాబట్టి అదే కాకుండా అనేక తెగుల చేత ఐగుప్తీయులను బాధ కూడా మోషే కాబట్టి రెండో వ్యక్తి మోషే అయి ఉంటాడని మరి చాలామంది పండితులు చెప్తుంటారు మనకు కూడా అలాగే అనిపిస్తుంది హాలలుయ్య దేనికి మహముకలను గాక అయితే ఈ ప్రవక్తలు మూడున్నర సంవత్సరాలు దేవుని గురించి రక్షణ గుర్చి చెప్తూ ఉన్నప్పుడు వారిని బాధించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రయత్నం చేస్తారు పాత రోజుల్లో ఉన్న ప్రవక్తలను అనేకులను వారు రాళ్లతో కొట్టారని రంపంతో కోసారని వారిని చంపివేశారని వాక్యం చెప్తుంది యేసు తానే చెప్పాడు మీరు జకర్య వరకు మీ ప్రవక్తలను అందరిని చంపి వారు సమాధులు చేసిన తర్వాత వారు మీ మీ పితరులేమో చంపేశారు మీరు సమాధులు కట్టి వారి సమాధులకేమో రంగు పూస్తున్నారు లేకపోతే వెళ్ళేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఇద్దరు ప్రవక్తలను వారు చంపలేరు వారిలో శక్తిది మనిషికి శక్తి ఎందుకంటే దేవుడికి దేవుడు వీరికి అత్యున్నమైనటువంటి అధికారాన్ని శక్తినిచ్చినట్టుగా మనము చూస్తున్నాం కాబట్టి మనుషులు విని ముట్టుకోలేరు మూడు నరస్వాస్ ప్రవచిస్తారు ఆ మాటలు విన్నవారిలో కొంతమంది తప్పకుండా మారచ్చు అయితే ఎక్కువ మంది యూదులు కూడా నమ్మరు వీరిని మారరు వారు చూసేదంటే మెస్సయ కోసం మెస్సయ అంటే వారి దృష్టిలో యూదుల దృష్టిలో ఏంటంటే ఒక రాజు రావాలి అతడు మరి మాకు వ్యతిరేకమైన వారితో యుద్ధం చేసి మనం రక్షించాలి అనే చూస్తుంటారు తప్పిస్తే ప్రవచించే ప్రవక్తను లెక్క పెట్టరు వీరు మెస్సయ వచ్చాడు ఆయన మీకు చెప్పాడు ఆయన చేయవలసిన పని చేశాడు మీ యొక్క కొరకు మరణించాడు అని వీరు స్వార్థ చెప్తారు ప్రవచిస్తుంటారు వీరే కాకుండా మీకు ముందు చెప్పిన రీతిగా ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆ ఇస్రాయేలీలు కూడా మరి సువార్త చెప్తూ ఉంటారు ఈ దేశానికి లోకమంతటా కూడా వారు కూడా ఈ ముందు దినాల్లోనే చెప్తూ ఉంటారు దాంట్లో కొంతమంది యూదులు నమ్ముతారు దగ్గరగాది మూడవ వంతు కావచ్చని మనము అర్థం చేసుకుందాం ముందు మీకు చెప్పాను మరి తర్ల తర్వాత కూడా ఆ విషయంలో కొన్ని విషయాలు మీకు విశదీకరిస్తాను ఒక మూడవ వంతు మాత్రం నమ్ముతారు మిగతా వారు నమ్మరు ఆ రక్షణ వార్తను ఒప్పుకోరు మనుషులు ఎవరు కూడా ఒప్పుకోరు అప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే వీరికి ప్రవర్తలకు ఏం జరుగుతుంది ఏమవుతుందంటే ఏడవచనం చూసుకుందాం పదకొండవ అధ్యాయం ఏడవచనము వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములోండి వచ్చి క్రూరముగము వారితో యుద్ధము చేసి జయించి వని చెప్పిన ఈ క్రూరముఖము ఎవరో కాదండి ఈ క్రూరముఖము అంత్యక్రీస్తు సదృశ్యమైంటుంది ఈ అంత్యక్రీస్తు యుద్ధం చేస్తాడు వారిని చంపేస్తాడు ఆఖరికి దేవుడు అలా జరగనిస్తాడనమాట యోహాను అంటే బాప్తీశ్వచ్చే యోహాను చక్కగా దేవుని పనిచేస్తున్నాడు ప్రవచిస్తున్నాడు అయితే ఆయన యవనంగా ఉన్నప్పుడే మరి శిరఛేదనం చేత చంపబడతాడు ఏ రోజురా చంపేస్తాడు మనుషులు అనుకుంటారు అంత గొప్ప ప్రవక్త కదా ఎందుకు చంపబడ్డాడంటే కొన్ని విషయాలు దేవుడు జరగనిస్తాడు తన యొక్క ప్రణాళిక ప్రకారం వీరిని కూడా చంపనిస్తాడు అయితే ఇంకా ఏం జరుగుతుందంటే ఎనిమిదవచని చూసుకుందాం వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును వానికి ఉపమానముగా సుధోమ అనియు ఐగుప్తు అనియు అచ్చట వారి ప్రభువు కూడా వేయబడిను ఆ దేశానికి ఆ యొక్క పట్టణంలో వారిని ఏం చేస్తా అంటే ఆ వీధులో పడి ఉంటాయి శవాలు కాబట్టి ఆ పట్టణం ఆ పట్టణం ఏ పట్టణం కాదు ఎరుషులే పట్టణం దానికి సుధోమ అనే పేరు ఉంటుంది ఐగుప్తు అనే ఒక ఉపమాన రూపంగా పేరు ఉంటుంది ఎందుకంటే దానికి వచ్చే నాశనమును బట్టి ఎలాగ నాశనం వస్తుందో దాన్ని బట్టి ఈ ఉపానమెంట్ పేరు ఆ ఎరుసలేం దేవ ఎరుస్లేం పట్టణానికి ఉంటుంది తొమ్మిదవచనానికి వెళ్దాం మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి అందరికీ జనములకును సంబంధించిన వారు మూడున్నర మూడు మూడు దినములన్నర వారి శవను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు చచ్చారుని చూసుకుందాం ఎంత బాగుంది అంత మంచి పని జరిగింది ఎందుకంటే వీరు అగ్ని రప్పించేవారు ఆకాశాన్ని మూసి మూసివేసి వర్షం లేకుండా చేసేవారు కాబట్టి వీళ్ళు చచ్చారు మంచి పని జరిగింది అనుకున్న శవాళ్ళను కూడా పాతిపెట్టనివ్వరు పదోవచనం చూడండి ఈ ఇద్దరు ప్రభక్తులు భూని వూని వాసులు బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకరు కట్నములు పంపుకుందరు పార్టీ చేసుకుంటారంట ఎంత మంచి పని చెంది కనీసం ఇప్పుడు మనకు శాంతి వస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికే సరిగ్గా మూడున్నర సంవత్సరాలు అయిపోయిందండి ఏ దేనికి శాంతి ఒప్పందం జరిగిన తర్వాత అలాగే మరి ఆ యొక్క అంత్యక్రీస్తు రాజ్యంలోకి వచ్చిన తర్వాత మూడున్నర సంవత్సరాలు అది మరి దేవాలయం కట్టబడింది ఆ దేవాలయములో లో వీరు దేవునికి వారు బరువులు అర్పిస్తున్నారు ఇవన్నీ కూడా జరిగి దగ్గరగా మూడున్నర సంవత్సరాలు అయిపోయింది సో ఆ సమయంలో వీళ్ళందరూ కట్టాలు పంపించు పంపించుకుంటుంటారు ఏం జరిగిందంటే ఇప్పుడు పదకొండవచనం పదకొండో అధ్యాయం పదకొండవచనం అయితే ఆ మూడు దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను దేవునించి జీవాత్మ వచ్చేసింది వారి కనుక వాళ్ళు ప్రవేశించింది గనుక వారు పాదములు ఊని నిలిచేరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగిన పనిడొచ్చినం అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరముతో తమ చెప్పుతా చెప్పుట వారు వినురి మేఘ రూ రూఢులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోచుండగా వారి శత్రులు వారిని చూచిరి హాలెలుయా ఇది ఒక రకమైనటువంటి పునరుత్నము ఆరోహణము దేవునికి స్తోత్రం కలిగాక మూడున్నర దినములు అయిపోయిందండి సడన్గా దేవుని నుంచి ప్రాణం వచ్చేసింది వీరి మీదకి ప్రాణం చేసి నిలబడ్డారు చూసిన వాళ్ళందరూ వణికిపోతున్నారు భయపడిపోతున్నారు అటువంటి పరిస్థితి అది అయితే ఎక్కువ సమయం అక్కడ ఉండలేదు పన్నెండు వచ్చిన ఏం చెప్పడిందంటే ఎక్కడికి ఎక్కి రండి అని పరలోకం నుండి గొప్ప స్వరం వచ్చింది ముందొకసారి ఇదే మాట ఎక్కడికి ఇక్కడికి రమ్ము నాలుగో అధ్యాయంలో చూస్తాం మనం యోహానుతో పరలోకం నుండి ఏమి స్వరం వచ్చిందండి ఇక్కడికి రమ్ము యోహానుతో కూడా అలాగే చెప్పారు అలాగనే వీరి ఎరువులతో కూడా ఇక్కడికి అని పరలోకం స్వరం వచ్చింది దేవుని రాజ్యంలన్నీ మాటలతో జరుగుతాయి ఏ మాట దేవుని స్వరముతో దేవుని మాటతో వారు అనగానే ఆ స్వరము రాగానే వీరు మేఘారూఢులై ఆరోహణమైపోయారు ప్రతి వారు వారి శత్రువులు కూడా వారిని చూసినట్లుగా మనం చూస్తున్నాం ఆ సమయంలో ఏం జరిగిందంటే అది ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదమూడవచ్చి నుంచి చూస్తాం చూడండి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదివ భాగము కూలిపోయాను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చెరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవునిని మహిమపరిచరి రెండవ ఆశ్రమ గతించెను ఈ యొక్క రెండవ శ్రమ గతించింది ఈ ఏడవ బోర ఊదినప్పుడు మరి జరిగిన ముందు ఈ యొక్క రెండవ శ్రమ సంపూర్ణమైనట్లుగా మనం చూస్తున్నాం అంటే చెప్పారు కదా అయ్యో అయ్యో లోకము శ్రమ అని రెండు మూడు శ్రమలు వస్తాయని దాంట్లో రెండు మొదటిది దండు తర్వాత గుర్రములు గుర్రంతో పాటు ఏకము తర్వాత వచ్చిన విషయము ఇది యొక్క శ్రమ అనమాట ఈ యొక్క ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ఈ లోకానికి శ్రమ కలుగు చేసినట్టుగా చూస్తున్నాం ఇప్పుడు మరి ఆఖరుగా ఏడవ బోర గురించి మనం మాట్ ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనము ఇక్కడ ఏడవ బోర ఏడవ దూత బోర ఓదబోవచ్చున్నాడు పదిహేనవ వచనము ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగములకు వరకు ఏలున్న నేను ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఈ యొక్క సమయం వరకు కూడా మరి ఈ లోకము మన ప్రభువుదైందని ఎప్పుడు చెప్పబడలేదు అయితే మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలో ఏమి చెప్పబడిందంటే అంటే గో భూమి అందును పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడి యేసు ప్రభు వారు చెప్పారు అయితే ఈ యొక్క ప్రత్యేకంగా ఇక్కడ ఈ పదిహేనో వచ్చిన చెప్తున్నారు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం ఆయన అర్థం ఏంటంటే దేవుడు ఈ యొక్క రాజ్యానికి అంత రాజు కాబట్టి దేవుడు తానే ఆ సమయంలో ఈ రాజ్యము ఆయనకు ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఆ సమయం ఏడవ దూత బోరవదినప్పుడు ఆయన యుగములు యుగ యుగముల వరకు ఏలును ఎవరు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు అని ఇక్కడ అర్థం చెప్పబడుతుంది అలాగూ ఆ మాట చెప్పబడినప్పుడు ఏం చేశారంటే పదహారు వచనం చూసుకుందాం అంతటా దేవుని ఎదుట సింహాసనాసినులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వచనము వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడువైన ప్రభువ సర్వాధికారి నీవును నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం అని చెప్తారు దాని తర్వాత పద్దెనిమిదవచనము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడే వారికి నీ తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్ది వారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయటకును సమయం వచ్చి వచ్చినదని చెప్పిరి ఎప్పుడైతే ఈ రాజ్యము మన ప్రభుదైందని చెప్పబడిందో అప్పుడు ఈ రాజ్యాన్ని స్వీకరించాము ప్రభు అంటే తండ్రి గురించి దేవుడైన తండ్రి గురించి చెప్పబడిన మాట అది మరొకసారి అర్థం చేసుకుందామండి మిమ్మల్ని మరలా ఈ ఏడవ ప్రకటన పదకొండు పదిహేను వచ్చిన మరొకసారి చూడండి ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టాను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను అవి రెండు కలిసినట్లుగా లోకరాజ్యము ప్రభురాజ్యము దేవుని రాజ్యము అది క్రీస్తు రాజ్యం ఆయన ఇక్కడ చెప్పబడుతుంది అయితే పదహారు వచనం చెప్పబడింది అంతటా దేవుని ఎదుట సింహాసనాసులుగా ఆయన ఇరువది నలుగురు పెద్దలు శాస్త్రాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూతకాలంలో ఉండి దేవుడు అయిన ప్రభు సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం అక్కడ రాజ్యమును స్వీకరించి ఏలుచిస్తున్నావు గనగానే ఇక్కడ చెప్పుచున్నారు అంటే దేవుని రాజ్యం అయిపోతుందట దీనికి కొన్ని విషయాలు నేను తర్వాత రోజుల్లో చెప్పబోతున్నాను యేసు క్రీస్తు వారు ఏం చేస్తారంటే ఈ రాజ్యాన్ని అంతము ఆఖరం వచ్చేటప్పుడు ఏం అంటే రాజ్యమును ఈ లోకము ఒక రాజ్యం అన్నింటి పట్టుకెళ్ళి దేవునికి సమర్పిస్తారు అప్పుడు తండ్రి కుమారుడు ఏకమైనట్లు అక్కడ చదువుతాం అది ఆఖరకు దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను అది అయితే ఇప్పుడు ఈ లోకాన్ని స్వీకరించావు కాబట్టి మేము నీకు కృతజ్ఞ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామని వారు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకుంటాం అలాగే కాకుండా నేను చెప్తున్నానంటే జనాలు కోపగించారు నీ మీద వారు నీకు వ్యతిరేకం ఉన్నారు కాబట్టి వారికి తీర్పు పొందడానికి నీ అంత వారికి తీర్పు ఇచ్చ ఇవ్వడానికి అలాగే నీ దాసులకు ప్రవక్తులకును పరిశుద్ధులకును నీ నాములకు భయపడి వారికి తగిన ఫలం ఇచ్చుటకు గొప్పవారి కొద్ది వారి భూమి నశింపచేయు వారిని నశింప చేయడానికి సమయం వచ్చిందని చెప్పారు ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు అందరికీ తీర్పు తీర్చబోతున్నావు అని చెప్పారు అప్పుడు పంతొమ్మిది చిన్న ఏం జరుగుతుందంటే మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను ఇక్కడ మనకు ఆశ్చర్యకరం జరుగుతుంది మీకు ఒక గుర్తున్నట్లయితే పాత నిబంధనలో దేవుడు మోసేకు పరలోకములో ఉన్నటువంటి ఆలయము మందస్సు వాటిని చూపించి నేను నీకు చూపించిన రీతిగా నమూనాగా నీవు భూలోకములు మందస్సు చేయాలి ఇప్పుడు ఈ పరి ఏడవ దూత బోర ఓదినప్పుడు ఇవన్నీ మెరుపులు ఉరుములు అన్నీ జరగటం కాకుండా ఈ పరలోకంలో మందిరం తెరవబడిందట ఆలయం తెరవబడింది దాంట్లో నిబంధన మందసము అక్కడ ఆలయంలో కనబడింది అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ మెరుపులు ధ్వనులు ఉరుములను భూకంపములను గొప్ప వడగండ్లను పుట్టెను ఇవన్నీ రాబోయే దినాల్లో జరిగే విషయాలు సహోదరి సహోదరులారా ఇవి కొన్ని విషయాలు పరలోకంలో జరుగుతాయి కొన్ని విషయాలు భూలోకంలో జరుగుతాయి అయితే ఈ యొక్క పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయంలో రెండు రకములైన సంఘటనలు మనం చూచడం జరిగింది అయితే తర్వాత జరిగే విషయాలు ఉన్నాయి చూసారా అంటే ఈ లోకంలో జరిగే విషయాలు వచ్చే అధ్యాయంలో కనబడతాయి అదే ఇంకా పన్నెండో అధ్యాయంలో కూడా ఒక సంఘటన కనబడుతుంది ఈ పద్నాలుగో అధ్యాయం కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఈ సంఘటనలు సంపూర్తి అయిన తర్వాత అప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో స్పష్టంగా మనకు చెప్పబడుతుంది ఈ సంఘటనలో జరిగే కొన్ని విషయాలు మరి తర్వాత కూడా జరగబోయి పోతూ ఉంటాయని ముందే మనకు చెప్పబడుతూ ఉంది అలాగ అర్థం చేసుకోనండి ఈరోజు అంతకంటే స్పష్టంగా నేను చెప్పలేను ఎందుకంటే ఈ విషయాలు తర్వాత జరుగుతాయని దేవుడు మనకు చెప్పడం కోసము వీటిని మనకు కనపరిచాడు మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి మహిముఖం గాక ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా స్పష్టంగా మనం పన్నెండో అధ్యాయం చూడబోతున్నాం దాంట్లో ప్రత్యేక మరి ఒక సంఘటన కనబడుతుంది అది కూడా మనం నేర్చుకుందాం వచ్చేసరికి పది వీలైతే పన్నెండు పదమూడు మనం చేయడానికి ప్రయత్నం కలిపి చేయడానికి ప్రయత్నం చేద్దాం చేసినప్పుడు అక్కడ ఈ జరిగే సంఘటనలు కొన్ని ప్రత్యేకంగా మనం అర్థం చేసుకుందాం అయితే ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే ఏడో బూర ఊదబడింది మరి అది ఏడో బూర సమాప్తమైంది దీని తర్వాత మొదటి పాత్ర వస్తాది ఇంకా రాలేదు ఇంకా ఏ ఏడో దోత దోత బోర ఊదినప్పుడు కొన్ని జరగవలసిన ఇంకా సంఘటనలు ఉన్నాయి అవన్నీ జరిగి నేట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క మొదటి పాత్ర కుమ్మరింపబడుతుంది మరి ఈరోజు యొక్క ఈ ఈ బైబుల్ స్టడీకి సంపూర్తి అవుతుంది ఇది ఈరోజు ముగించుకుందాం ప్రార్థనతో ముగించుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల దేవాన్ని ఘనమైన నామనకు వేలాది వేల స్తోత్రంలో స్థుతులు చెల్లించుకుంటున్నాం యొక్క బైబిల్ వాక్యా వ్యాఖ్యానంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించేందుకు వేలాది స్థుతి చెల్లించుకున్నాం తండ్రి రాబోయే దినంలో జరగబోయే సంగతులను మాకు ఒక్కొక్కటి నేర్పించుచున్నారు అనుప్రభ ప్రభా మాకు జ్ఞానం కావాలి అర్థం అవడానికి జ్ఞానం కావాలి నీ బిడ్డలందరికీ అర్థం కృప చూపించుకుని ప్రార్థన చేస్తున్నాను అన్ని విషయంలో మీరు మహిం పొందుకోండి ప్రభా నాకు జ్ఞానం జ్ఞానమిచ్చి ఇవి అర్థము నేను చేసుకుని నీ బిడ్డలు చెప్పినట్లుగా కృప చూపించుకుని ప్రార్థన చేస్తున్నాను మేము ముగించుకుని మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనాములు ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆమె తండ్రిని దేవుని యొక్క ప్రేమయు ప్రేమయుస్సుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర శ్వాస సహవాసం మనకును ఆయన ప్రేమించిన వీళ్ళందరికీ ఎప్పుడు నువ్వు ఎలప్పుడు తోడుగా ఉండునుగాక ఆమె దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక వచ్చే వారం మరలా ఆ మిగతా భాగం అంటే పన్నెండవ అధ్యాయం పదమూడవ అధ్యాయం మనం మనం ధ్యానం చేసుకుందాం అందరికీ వందమా